హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2 మీటర్స్ క్లాత్లో మన ఓల్డ్ సైజ్ ఉంటుంది కదా, ఆ డ్రెస్ ప్రకారమే కటింగ్ అనేది చేశాను. చాలా ఈజీగా సింపుల్గా చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కన్ఫ్యూజ్ లేకుండా చాలా బాగా అర్థమవుతుందండి. బోట్ నెక్ పెట్టాను, ఫ్రంట్ వచ్చేసి ఇలా కట్వర్క్ డిజైన్ ఇచ్చేసాను, అది కూడా చిన్న చిన్నగా. హ్యాండ్స్ వచ్చేసి రాసి బుట్ట చేతులు పెట్టాను, ఇంకా కొంచెం క్లాత్ మిగిలింది. బ్యాక్ వచ్చేసి చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను, పెద్దగా కాకుండా. స్కర్ట్స్ విషయానికి వస్తే పెళ్ళైన వాళ్ళు, అది కూడా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలా లెగ్గిన్స్ వేసుకున్నప్పుడు కాళ్ళు కనపడొద్దు ఎక్కువగా అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేను కాళ్ళు కనపడకుండా కొంచెం అంబ్రిల్లా డ్రెస్ టైప్ అయితే ఉంటుంది, కానీ స్కర్ట్సే ఉంటుంది, కనపడకుండా ఉంటుంది అన్నమాట, అట్లా కుట్టాను. సో ఇది టేపు కొలతలు పెద్ద యూజ్ చేయకుండా, ఇది ఇంత తీసుకోవాలి అదంతా తీసుకోవాలని చెప్తారు కదా, అంత కన్ఫ్యూజ్ అవసరం లేకుండా సింపుల్గా చూపించాను, చూసేయండి. ఈ క్లాత్ వచ్చేసి నేను 2 మీటర్స్ తీసుకున్నాను, కాటన్ క్లాత్. దీనిపైన ఎలిఫెంట్ బొమ్మలు వచ్చాయి. ఫస్ట్ ఇది 2 మడతలుగా ఉంది, 2 మడతలుగా ఉన్నదాన్ని చూడండి, మళ్ళీ ఇంకొక మడత వేశాను. ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది, ఇప్పుడు ఇది 4 మడతలుగా ఉంది. సో ఇది మొత్తం ఫోల్డింగ్ చేయకుండా సగానికే ఫోల్డ్ చేశాను. ఇక్కడ మిగిలింది ఏంటంటే మనకి హ్యాండ్కి యూజ్ అవుతుంది కదా అని చెప్పి అట్లా సగానికే ఫోల్డింగ్ చేశాను. ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఉంది, ఇటువైపు నా వైపు ఫోల్డింగ్ ఉంది, ఇటువైపు ఏమో ఒక ఫోల్డింగ్ ఉంది. సో అలా ఇప్పుడు అట్లా ఫోల్డ్ చేసిన తర్వాత నాది సైజు డ్రెస్ ఉంటుంది కదా, ఇలా స్కర్ట్స్ ఉన్నాయి కదా, స్కర్ట్స్ మొత్తం ఉల్టా తీయాలన్నమాట. కుట్లు మనకు కనిపించేలాగా డ్రెస్ని ఉల్టా తీయాలి ఫస్ట్. తీసిన తర్వాత స్కర్ట్స్ ఉంటాయి కదా, ఈ స్కర్ట్స్ని ఇలా ఇటువైపు అటువైపు రెండు పట్టుకొని ఇక్కడ పైన కూడా చూడండి, కుట్లు వైపు హ్యాండ్స్ వరకు నీట్గా ఇలా కింద నుంచి పై వరకు ఇలా నీట్గా పట్టుకోవాలన్నమాట. ఇది మనకి ఎంత కావాలో అంతవరకు వేసుకోవచ్చు, ఇంకా క్లాత్ మిగిలితే మనకి హ్యాండ్స్కి డిజైన్కో దేనికైనా వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఇంకొకటి, మనం క్లాత్ వేసేటప్పుడు ఏంటంటే నాకు ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది, అది అనేది పై వరకు పైకి చూసేటట్టు ఉండాలన్నమాట. ఉల్టా వేస్తున్నామా సీదా వేస్తున్నామా చూసుకోవాలి, అదొకటి గమనించుకోవాలి. డిజైన్ ఉన్న క్లాత్ని కూడా మనం కరెక్ట్గా వేస్తున్నామా అనేది గమనించుకోవాలి. చూడండి, ఈ క్లాత్ అనేది నేను ఎక్కడి వరకు వేసానో నాకు సరిపోతుంది అక్కడ వరకు. దీనికన్నా స్కర్ట్స్ నేను ఇంకా కొంచెం వెడల్పుగా పెట్టుకుంటున్నాను. స్టార్టింగ్లో చెప్పాను కదా, నాకు కాళ్ళు తొడలు కనిపించకుండా ఉండడానికి నేను వెడల్పుగా పెట్టుకుంటున్నాను. కొంతమందికి అట్లా ఇష్టం ఉంటుంది, సో కొంతమందికి ఏమో చిన్నగా పెట్టుకుంటాను, నాకు అట్లా వద్దనుకొని నేను కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాను. తర్వాత ఈ డ్రెస్ ఫోల్డింగ్ కూడా నా వైపే ఉంది. చూడండి, ఈ ఫోల్డింగ్ మనం క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ పైన మన డ్రెస్ ఫోల్డింగ్ని ఇలా పెట్టేసాలి. పైన మనకి కుట్లకి చూడండి, పైన కుట్లకి భుజం పైన కుట్లకి 1/2 ఇంచ్ వదిలేసుకున్నాను. వదిలేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటాం కదా, పైన క్లాత్ కనిపిస్తుంది కదా మనకి, క్లాత్తో సహా కచ్చుతో సహా ఇట్లా ఒక మార్క్ పెట్టేసుకోండి. అట్లా అడ్డు గీత గీసేసాను, ఎల్లో కలర్లో ఉంది మార్క్, కనిపిస్తుందో లేదో మీకు, అట్లా ఒక మార్క్ గీసేసాను. నాకు ఇక్కడ కుట్లు ఎంత ఉందంటే నాకు ఖర్చు 1 ఇంచే ఉందండి. నేను టేప్ తీసుకొచ్చి మరీ చూశాను, అసలు యాక్చువల్గా నాకు టేప్ యూజ్ అవసరమే లేదు. టేప్ యూజ్ చేయకుండా కూడా నేను డ్రెస్ కట్ చేయగలను, బ్లౌజ్ కూడా కట్ చేస్తాను. ఇక్కడ ఖర్చు ఎక్కువ లేదు, నాకు 1 ఇంచే ఉంది. సో అందుకని నేను కొంచెం ఖర్చు ఎక్కువగా పెట్టుకుందామని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, సెకండ్ మార్క్ ఏంటంటే ఈ స్కర్ట్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ ఇట్లా పెట్టేసుకోండి, అంతే, ఇట్లా అడ్డంగా గీసుకోండి. సో ఇట్లా అడ్డంగా గీసుకున్నాను, స్కర్ట్స్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ గీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నాం కదా ఖర్చులతో సహా, అక్కడ ఒక మార్క్ గీసుకోండి. ఇప్పుడు ఈ మార్క్కి ఆ మార్క్కి ఇట్లా కలిపేసుకోండి క్రాస్గా. పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే కొంచెం కడుపు ఎక్కువగా ఇట్లా కనిపిస్తుంది కాబట్టి మనకి షేప్ అనేది ఇట్లా రానికి రాదన్నమాట మనకి. సో కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే షేప్, నడుము షేప్ అనేది వస్తుంది. సో ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 1 ఇంచ్ కావాలా 1/2 ఇంచ్ కావాలా, మీరు ఎంత ఫోల్డ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్ యూజ్ చేసి ఇట్లా ఒక
స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఉన్న డ్రెస్ కంటే నేను ఒక 1-1.5 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇప్పుడు అది అయిపోయింది కదా. సో నేను ఈ 2 మార్కులే తీసుకున్నాను, పైన ఏమంటారు హ్యాండ్స్ దగ్గర చంక భాగం దగ్గర 1 మార్కు, స్కర్ట్స్ దగ్గర 1 మార్క్ తీసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఇట్లా వేస్తారు, మార్కింగ్ అనేది ఇట్లా వేస్తారు కదా, సో కరెక్టే. అది ఎవరికి వేయాలంటే బక్కగా ఉన్న వాళ్ళకి వేయాలి. పెళ్ళైన వాళ్ళకి మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది లావుగా ఉంటున్నారు, కొంచెం ఇట్లా సీజరింగ్ వల్ల మనకి కడుపు బయటికి కనిపిస్తుంది కాబట్టి మనకు అంత అవసరం లేదండి, పట్టేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ కింది వైపు ఏం చేయాలంటే స్టార్టింగ్లో కరెక్ట్గానే వేయాలి. ఇక్కడ సైడ్ వచ్చేసరికి కొంచెం 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి, ఇట్లా స్ట్రైట్గా కాకుండా 1/2 ఇంచ్ పైకి ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు అయిపోయింది కదా, స్కర్ట్స్ వరకు వచ్చింది, కుట్ల దగ్గర వచ్చింది, కింద అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్ తీసుకోవాలి. సో నేను ఇటువైపు నుంచి చూపిస్తాను. ఇప్పుడు అక్కడి వరకు మార్క్ అయిపోయింది కదా నెక్. మీరు బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే మామూలు నెక్ పెట్టాలనుకుంటున్నారా? మామూలు నెక్ అయితే ఈ నెక్ ఎంత ఉంది, దానికి 1/2 ఇంచ్ పైకి పెట్టేశాను. అక్కడ 1/2 ఇంచ్ ఇవతలికి పెట్టేశాను, చూడండి 1/2 ఇంచ్ ఇవతలికి. తర్వాత ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఖర్చు కనిపిస్తుంది కదా, అక్కడ మనం జాయింట్ చేసింది ఆల్రెడీ, అక్కడికి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ కూడా మనకు అయిపోయింది. ఇట్లా కింద 1/2 ఇంచ్ పైకి పెట్టేశాను, ఇక్కడ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇవతలికి పెట్టేశాను, షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి పెట్టేసుకున్నాను. సో మామూలుగా వేయాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. నేను బోట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను, నేను 7 ఇంచెస్కి తీసేసుకున్నాను అనమాట. 7 ఇంచెస్ బోట్ నెక్ నా పర్సనాలిటీ చూసారు కదా, నాకు 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను. తర్వాత మనకి ఈ చంక భాగం కూడా, ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకోవాలి. సో నాకు ఎక్కువ తక్కువ ఉంది పైన కొంచెం ఈ క్లాత్. ఫస్ట్ నేను అడ్జస్ట్ చేసినప్పుడు కొంచెం నాకు అట్లా అనిపించింది, కొంచెం ఎక్కువగానే పెట్టుకున్నాను అప్పుడు కట్ చేసుకుందామని చెప్పి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ కూడా అంతే పెట్టుకోవాలి. చంక భాగం పెట్టేసుకున్నాను, ఇక్కడ నుంచి కూడా చూస్తున్నాను అనమాట 7 ఉందా లేదా అనేసి, ఇక్కడ కూడా చూశాను. తర్వాత ఇక్కడ 1 స్కేల్ సహాయంతో డబ్బా షేపు డ్రా చేసుకోవాలి. డబ్బా షేప్ ఇట్లా నేను అనుకున్న దానికి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కిందికి వచ్చింది అంతే. అది బోట్ నెక్ కాదు కాబట్టి ఒక అంత కిందికి వచ్చింది, నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి. ఇప్పుడు ఈ ఒంపు తీసుకోవాలన్నమాట. నేను 1.5 ఇంచ్కి ఒంపు తీసేసుకున్నాను, మార్క్ పెట్టేసుకున్నాను అక్కడ మూల దగ్గర 1.5 ఇంచ్కి మార్క్ పెట్టేసుకున్నాను. ఇది ఏంటంటే మార్కింగ్ అనేది లైట్గా ఉంది, కనపడట్లేదు. ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ పెట్టుకొని ఇక్కడ ఈ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ సహాయంతో నేను ఇట్లా రౌండ్ డ్రా చేసుకున్నాను. అది లేకున్నా కూడా డ్రా చేసుకుంటాను కానీ బ్లౌజ్కి అయితే కొంచెం మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకున్నానండి, 3 ఇంచెస్ పెట్టుకుంటే ఇంకా మనకి నెక్కి ఎంత ఉంటుంది, 4 ఇంచెస్. అయితే ఇప్పుడు ఇది నెక్కి నేను ఎంత పెట్టుకుంటున్నానంటే ఇది ఫ్రంట్ నెక్కి 4.5 ఇంచెస్ పెడదామని అనుకుంటున్నాను. కానీ నేను కట్ వర్క్ ఇచ్చేసాను కదా, ఓన్లీ అక్కడ డ్రా చేసుకున్నాను కానీ నేను కట్ చేసుకోలేదు. ఇట్లా కట్ వర్క్ ఇద్దామని అనుకున్నాను, నేను క్యాన్వాస్ పేపర్ కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. మీకు ముందు వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అది సపరేట్గా వీడియో చూపిస్తాను, ఇందులో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇది ఓన్లీ కట్టింగ్ వీడియోనే, స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట స్టిచ్చింగ్ వచ్చేసి. తర్వాత ఇట్లా కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, నేను ఎటువంటి టేప్ యూజ్ చేశాను, అసలు 1 బోట్ నెక్ ఎంత పెడుతున్నాను, ఆర్మ్ హోలు ఎంత పెడుతున్నాను అక్కడే టేప్ యూజ్ చేస్తాను నేను. నాకు సెట్ అయింది కదా, వీడియోలో చూసారు కదా, అంతే అండి. మేము నేర్చుకునేటప్పుడు కూడా మాకు ఇంతే చెప్పారు, ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇంత, నడుము లూజ్ ఇంత, ఇంకా నాకు అట్లాంటివి నేను ఎక్కువగా టేప్ యూజ్ చేయను. ఈ మనకి సైజు సెట్ అయింది అంటే ఆ సైజు ప్రకారమే కుట్టేస్తాను నేను ఇంకా. సో నేను ఫస్ట్ వేసుకున్న మార్క్ ప్రకారమే కట్ చేస్తున్నాను. నేను స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా మంచిగా చూపిస్తాను, చూడండి కుట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, దీని తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా చెప్తాను.
ఇట్లా కట్ చేసేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్కే ఫస్ట్ కట్ చేస్తున్నాను, అది చెప్పడం మర్చిపోయాను నేను. నేను నెక్ కట్ చేసుకోవట్లేదు, నెక్ అట్లాగే ఉంచుకున్నాను. ఇప్పుడు కొంచెం చిన్న టక్స్ ఇచ్చుకుంటాను ఇడ గుర్తుకి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ది బ్యాక్ ఇట్లా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ కదా, ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే చంక భాగం దగ్గర వంపు తీసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా పెట్టుకొని వంపు తీసుకోవాలి. చూడండి, కొంచెమే తీసాను నేను, మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం తీసాను. తర్వాత బ్యాక్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్కి డ్రాప్ చిన్నగా డ్రాప్ పెట్టేశాను. చాలా బాగుంది, మంచి సెట్ అయింది డ్రెస్, మీరు స్టార్టింగ్లో చూసారు కదా. ఇప్పుడు ఇట్లా నీట్గా సర్దుకోవాలి. తర్వాత మనకి ఆల్రెడీ అక్కడ కొంచెం కత్తెరతో కట్ చేశాను కదా, చిన్నగా టక్స్ ఇచ్చాను కదా, అక్కడి నుంచి 3.5కి మార్క్ పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ బోట్ నెక్కి 3.5కి మార్క్ పెట్టుకున్నాను. ఇటు చివర అటు చివర పెట్టుకొని ఒక డబ్బా షేప్లో లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇట్లా రౌండ్గా షేప్ ఇట్లా తీసుకోవాలన్నమాట. నేను టేప్ ఏం యూజ్ చేయను, కానీ ఎంత వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను. 1.5 ఇంచ్ వచ్చింది, అది 1.5 ఇంచ్కి ఒక లైన్ అట్లా తక్కువ వచ్చింది, ఒక గీత ఇట్లా పెట్టేస్తానమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాను, ఇటు చివర అటు చివర. చూడండి, మళ్ళీ అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. అక్కడి నుంచి 4 ఇంచెస్కి మళ్ళీ ఇంకొక మార్క్ పెట్టుకున్నాను, నేను చిన్నగా కావాలనుకున్నాను కాబట్టి 4 ఇంచెస్కి. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను. ఇది కూడా ఒక డబ్బా షేప్లో డ్రా చేసుకున్నాను. ఈ 4 ఇంచెస్లో ఇంత వెడల్పు పెడితే నాకు పెటికోట్ కనిపిస్తుంది అని చెప్పేసి, ఈ 4 ఇంచెస్ ఉంది కదా దీంట్లో సగం అంటే 2 ఇంచెస్కి నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను. చూడండి, మిడిల్కి మధ్యలోకి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఈ దీంట్లోనే నేను డ్రాప్ అనేది డ్రా చేశాను. ఇట్లా మనం ఎంత ఉందో అంత 4 ఇంచెస్ పెడితే డీప్ ఎక్కువ అయిపోతుంది, అంటే డీప్ అంటే వెడల్పులో ఎక్కువ అయిపోతుంది. బక్కగా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంచెం బాగోదన్నమాట. దీంట్లో డ్రాప్ అనేది డ్రా చేశాను. ఎన్ని డిజైన్ ఉన్నా కూడా ఈ డ్రాప్ అనేది చాలా నీట్గా డిగ్నిటీగా అనిపిస్తుంది అన్నమాట. దీన్ని ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. లైనింగ్ అనేది తర్వాత కట్ చేస్తాం. మనం బ్లౌజులేమో ఫస్ట్ లైనింగ్ కట్ చేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాం కదా. నేనైతే నా స్టైల్లో డ్రెస్కి ఫస్ట్ డ్రెస్ కట్ చేసి తర్వాత లైనింగ్ కట్ చేస్తాను. ఈ డిజైన్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి, ఇందాక వేసుకునేటప్పుడు కూడా చూసారు కానీ ఇట్లా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. తర్వాత హ్యాండ్స్కేమో నేను లైనింగ్ ఏం వేయట్లేదు, ఇది పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఇది ఎప్పుడో తీసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక 8-9 మంత్స్ అవుతుంది తీసుకొని. ఇంకా మెల్లగా కుడదాము, కస్టమర్స్ అయిపోయిన తర్వాత మెల్లగా కుట్టుకుందాం అని చెప్పి దగ్గర 1 ఇయర్ అవుతుంది తీసుకొని. ఇంకా అట్లా తీసుకొని పెట్టుకున్నాను. అప్పుడు కాటన్ వేస్తే బాగుండేది, లేదంటే ఇది వాటర్లో తడిపి మళ్ళీ ఐరన్ చేసి కుట్టాల్సి ఉండే. కానీ చూడదాం వేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుందో. లైనింగ్ కూడా 4 మడతలుగా వేసేసాను. చూడండి, ఇది పాలిస్టర్ కాబట్టి పన్న తక్కువగా వస్తుంది. నేను మొన్న లాంగ్ ఫ్రాక్ కుట్టాను కదా, దాంట్లో వేరే క్లాత్, ఇది వేరే క్లాత్, ఇది పాలిస్టర్ అన్నమాట. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. ఇది పన్న చాలా అంటే చాలా చిన్నగా వస్తుంది. సేమ్ దానిపైన వేసేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోయింది లేదండి, మనం హైట్ తక్కువే కదా, నా హైట్కి అయితే లైనింగ్ సరిపోయింది. హ్యాండ్స్కి ఇంకా నేను లైనింగ్ వేయట్లేదు కదా. సో ఇప్పుడు ఇది కటింగ్ అయిపోయింది. తర్వాత
హ్యాండ్స్ కటింగ్ ఏంటంటే నేను క్లియర్గా ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లెంత్ ఎక్కువగా అవుతుంది, నాకు వైఫై అట్లాంటివి ఏవీ లేదు, డేటాతోనే అప్లోడ్ చేయాలి వీడియో. సో దానికనే నాకు కష్టంగా ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ క్లాత్ మిగిలింది, నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఎల్బో పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇట్లా ట్రై చేయాలనిపించింది రాసి బుట్ట హ్యాండ్స్. ఇప్పుడు ఇది ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఏ హ్యాండ్స్ పెడితే బాగుంటుంది అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకున్న తర్వాత నాకు ఖర్చులు అంతా పోయినాక నాకు 9 ఇంచెస్ రావాలి. ఫస్ట్ 1/2 ఇంచ్ ఏమో కుట్లకి వదిలేసాను, తర్వాత 9 ఇంచెస్ పెట్టుకున్నాను. సో అట్లా నాకు సరిపోవట్లేదు. ఇప్పుడు ఇట్లా మొత్తం మడత విప్పదీసి ఇప్పుడు ఇంకో ఫోల్డ్ వేసానన్నమాట. ఇట్లా 3/4 హ్యాండ్స్ వస్తుంది నాకు ఈజీగా, కానీ ఈ బుట్ట హ్యాండ్స్ కాబట్టి నేను ఇట్లా కట్ చేశానన్నమాట. ఇది క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియోలో చూపిస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.